రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చిలకడ దుంపలను ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు 3 శుభ్రంగా కడుక్కుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కొంచెం, అంటే 1 పావు టేబుల్ స్పూన్ అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిలకడ దుంపలను మరీ పెద్దగా ఉన్నట్లయితే ఇలా 2 ముక్కలుగా చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కట్ చేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసుకుని అవి మునిగేలాగా, చిలకడ దుంప ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్, అంటే 1 పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసి నీటిని మొత్తం తీసివేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కుక్కర్లో కాకపోతే వేరే బౌల్లోనైనా వాటర్ వేసుకుని నార్మల్గా స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. అంతేగాని వాటర్లో మాత్రం ఎక్కువసేపు ఉంచవద్దు, ఉంచితే వాటర్లో నానిపోతాయి. ఇలా తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే చిలకడ దుంపలు రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.